రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారత అభిమానులకు నిరాశ మిగులుతుంది పసలేని మ్యాచ్లతో చికాగో పుడుతుంది ఇప్పటి వరకు పదమూడు మ్యాచ్లు జరగగా ఒక్కటంటే ఒక్క మ్యాచ్ హోరహోరిగా సాగలేదు పదమూడు మ్యాచ్లు పదమూడు ఏకపక్షంగా ముగిశాయి ఒక్క మ్యాచ్ కూడా వంద ఓవర్ల పాటు జరగలేదు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ రన్నర్ అప్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్తో మొదలు ఆదివారం జరిగిన ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ వరకు అన్ని ఏకపక్షంగానే ముగిశాయి కాస్త కూస్తో శ్రీలంక పాకిస్తాన్ మధ్య హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది ఈ ఒక్క మ్యాచ్లోనే అత్యధిక ఓవర్ల ఆట సాగింది రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ శ్రీలంక పేలవ బౌలింగ్ అభిమానులకు చికాకు తెప్పించింది ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత్ ఆస్ట్రేలియా భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు సైతం ఏకపక్షంగా ముగిశాయి భారత బౌలింగ్ దాటికి ఆస్ట్రేలియా పాకిస్తాన్ జట్టు రెండు వందల పరుగులు కూడా చేయలేకపోయాయి ముఖ్యంగా యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన దాయాదుల సమరం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది రెండు వికెట్లు కోల్పోయి నూట యాభై పరుగుల స్కోరుతో పటిష్టంగా కనిపించిన పాకిస్తాన్ జట్టు నూట తొంభై ఒక్క పరుగులకే కుప్పకూలడం అందర్నీ విస్మయపరిచింది అనంతరం టీమిండియా అలవోకగా ముప్పై పాయింట్ మూడు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది వన్డే ప్రపంచ కప్ చరిత్రలోనే ఈ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అత్యంత చెత్తపూరుగా నిలిచిపోయింది వన్డే ప్రపంచ లో పాకిస్తాన్ పై టీమిండియాకు ఓటమి లేకున్నా గత ఏడు మ్యాచ్లు హోరాహోరిగా సాగి అభిమానులను అలరించాయి పదకొండులో భారత్ పాకిస్తాన్ జట్టు విజయం కోసం హోరాహోరీగా తలపడ్డాయి టీ ట్వంటీ ఫార్మేట్ కు అలవాటు పడ్డ ఆటగాళ్లు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు ఓపికగా బ్యాటింగ్ చేయలేకపోతున్నారు దంచి కొట్టడమే లక్ష్యంగా చెలరేగుతూ వికెట్లు పారేసుకుంటున్నారు దాంతో మ్యాచ్ పూర్తిగా సాగకుండానే ఫలితం వస్తుంది కనీసం ముందు ముందైనా హోరాహోరీ మ్యాచ్లు జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు